ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడుకొండలవాడ వెంకటస్వామి యొక్క దర్శన ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా అందరం కూడా రావడం జరిగింది. వల్ల మెట్లకు బొట్లు పెట్టుకుంటే నాకు ఎలక్షన్స్లో మొక్కు ఉండే, ఆ మొక్కు తీర్చుకొని ప్రత్యేకంగా వచ్చాను. దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది. ఆ వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి, ప్రత్యేకంగా వర్షాలు బాగా పడాలి, రైతులందరూ బాగుండాలి, ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు కూడా వారు ఆరోగ్యాలతో బాగుండాలని ఆ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మా మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్కరు కూడా బాగు జరగాలని ప్రత్యేకంగా స్వామిని కోరుకోవడం జరిగింది. చాలా సంతోషం నిజంగా, అంటే టీటీ వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉందా, అన్ని రకాలు కూడా చాలా మర్యాదపూర్వకంగా చాలా బ్రహ్మాండం జరిగింది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.